మనం మామూలుగా ఒక తెలుగు సినిమా చూస్తే అది కూడా కమర్షియల్ సినిమా చూస్తే ఓ నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఇవే కదా కోరుకునేది. అసలు కొన్ని సినిమాలు అయితే ఫైట్ల మీదే నడిచిందంటే అతిశయోక్తి కాదు. బాలకృష్ణ సినిమాలు మాక్సిమం మంచి మంచి ఫైట్స్తో బాగా నెట్టుకొస్తూ ఉంటారు. ఫైట్లు లేకపోవడం ఏంటి సార్? సినిమాలో ఒక ఫైట్ కూడా లేదు. అవసరం లేదా ఈ సినిమా? అవసరం లేదు, ఆ కథకు అనుకోలేదు వాళ్ళు. డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అది. ఓకే, పద్ధతిగా నడిపారు. విలన్ లేడీ సినిమాలో విజయ్ విలను, విధి ఆడిన వింత నాటకం అనే టైటిల్ పెడితే ఇంకా చాలా బాగుండేది ఆ సినిమాకి. కామెడీగా అనిపించినప్పటికీ కూడా అలాగే నడుస్తుంది సినిమా. అంటే నిజంగా జ్యోతిష్యం ఉందా అంటే, ఒక చిన్న తప్పించుకోవడానికి డైరెక్టర్ గారు ఏ శాస్త్రమైనా కానీ 99% మాత్రమే నమ్మాలి, 1% ఇబ్బంది ఉంటుంది అనేది ఒక డైలాగ్ చెప్పిస్తాడు. ఆ డైలాగ్ 2-3 సార్లు రిపీట్ చేయిస్తాడు రిజిస్టర్ చేయడానికి. అంటే మేము జాతకాలని పూర్తి స్థాయిలో నమ్మటం లేదని చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ సినిమా మొత్తం నడిచేది అక్కడే. చివరిలో యాక్చువల్గా విధి ప్రకారం అతను చనిపోవాలి, కానీ అతను చావుని గెలిచి వస్తాడు. ఇది ఏ సినిమాలోనైనా జరిగేది. ఏ సినిమాలో ఏ హీరో అయినా కానీ విధిని గెలిచే వస్తాడు. కాబట్టి ఇక్కడ విధినే విలన్ అనుకోవాల్సి వస్తుంది. సో కనిపించని ఆ విలన్ని జనాలు డైజెస్ట్ చేసుకోలేదు, అదొక ప్రాబ్లం. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి, గ్యాప్లు ఉన్నాయి ఆ సినిమాలో. ఆ గ్యాప్స్ని ప్రాపర్గా ఫిల్ చేసుకోలేదు, అందువలన సినిమా ఆడియన్స్కి గుర్తుండదు, నిలబడదు. పోనీ ఈ ప్రేమ కథలో వచ్చే సన్నివేశాలైనా రిజిస్టర్ అయ్యే సన్నివేశాలు అనుకుంటే ఆ వాటిలో కూడా అంత బలం లేదు. అయితే బాగా రాసుకున్నారు కొన్ని, ఒక 7-8 సీన్లు బాగా రాసుకున్నారు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండగా. అవి కూడా గీతాంజలి ఆ లెవెల్లో రిజిస్టర్ అయ్యే సీన్స్ కాదు. అలా వర్కౌట్ చేయలేదు, దాన్ని చేస్తుంటే బాగుండేది. సరే, తెలుగు విషయానికి పక్కన పెడితే హిందీలో ఎలా ఉండబోతుంది సార్ ఈ సినిమా? వాళ్ళకి ఎలా నచ్చుతుంది అంటారా ఏంటి? కష్టమే హిందీలో కూడా, ఎందుకంటే సాహో బాగానే వర్కౌట్ అయింది అక్కడ. సో ఇది కూడా అక్కడ ఏమైనా అంటే ఇమేజ్ మీద మొదటి వారం రన్ వచ్చేస్తుంది, మొదటి వారం డబ్బులు వచ్చేస్తాయి ఓపెనింగ్స్. రన్ ఏమవుతుంది అనేది కన్ఫ్యూజన్ అక్కడ కూడా. సాహో లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే బాలీవుడ్లో ఎమోషనల్ సినిమాలు చూసిన కల్చర్ ఉంది వాళ్ళకి. అవును, కానీ ఆ లెవెల్ ఎమోషన్స్ లేవు సినిమాలో. రెండోది సెంటిమెంటల్గా ఇంకొక డైలాగ్ వినిపిస్తుంది, కృష్ణంరాజు ప్రభాస్ కలిసి నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇప్పటిదాకా. ఆ పరంపరలో ఇది ఒక సినిమా అనేది ఓపెన్గా మాట్లాడేస్తున్నారు థియేటర్ల దగ్గర. అది మరొకసారి రిపీట్ అయింది అందులో. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఆయన చాలా నీరసంగా ఉన్నాడు, చాలా ఇబ్బందికరంగా కూర్చుని నటించాడు ఆయన. నిజానికి ఆ పాత్ర ఇంకెవరైనా చేయించుంటే బాగుండేది. ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టారేమో అనిపించింది ఆడియన్స్కి అయితే. ప్రేక్షకుడిగా నాకు కూడా అనిపించింది ఆయన అనవసరంగా కూర్చోబెట్టారు అని. ఆయన ఉన్నంతలో ఆయన పద్ధతిలో ఆయన నటించాడు అంతే. డైలాగ్స్ చెప్పడం కూడా చాలా ఇబ్బందిగా చెప్పాడు ఆయన. మరి ఆయనని పెట్టడానికి గల కారణం ఏంటి సార్? అంటే ప్రభాస్ గురువుగా భావించే వ్యక్తి అన్నప్పుడు ఆ స్థాయి ఉంది అనే ఒక బిలీఫ్తో ఆయన తీసుకొచ్చారు. నిజానికి ఆయన కాకుండా ఇంకెవరిని పెట్టినా బాగుండేది, ఇంకెవరైనా వెటరన్ ఇంకెవరైనా ఒక పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా పెట్టుంటే బాగుండేది. ఓకే, ఇబ్బంది పెట్టకుండా. అలాగే ప్రభాస్ అంటే ఇప్పుడు నంబర్ 1 ఇండియాలోనే నంబర్ 1 హీరోగా ఎదిగిన పరిస్థితి కనపడుతుంది. బట్ ఇప్పుడు సాహో ప్రభావం అయితే ఏంటి, ఇప్పుడు మళ్ళీ రాధేశ్యామ్, సో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమైనా మారుతుంది అంటారా ఆ ఫిగర్స్ ఏమన్నా? అంటే జడ్జిమెంట్ లేదు, ఈ కథ ఎంచుకున్న తీరుని బట్టి చూస్తే కథ విషయంలో ప్రాపర్ జడ్జిమెంట్ లేదు అతనికి అని అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఈ లోపం కరెక్ట్ చేసుకోగలిగితే మంచి సినిమాలు వస్తాయి. అంటే ఇమేజ్ ఉండటం వేరు, ఇమేజ్కి తగ్గ కథలు ఎంచుకోవటం వేరు. బడ్జెట్ వర్కౌట్ చేసే కెపాసిటీ ఉంది అతనికి, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఆ రేంజ్ స్టోరీలు సెలెక్ట్ చేసుకోవాలి అతను. ఓకే, సో ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు ఈ డివైడ్ టాక్ వల్ల డెఫినెట్గా RRRకి బాగా యూజ్ అవుతుంది అని. అవును, సో అలాగే RRRతో పాటు, అంటే RRRతోనే అనుకుంటే అటు రామ్ చరణ్ అండ్ NTR కూడా ప్రభాస్ ప్లేస్ని రీప్లేస్ చేస్తారా? రీప్లేస్ చేస్తారు అని చెప్పలేమండి, చెప్పలేం. కానీ వాళ్ళు ముందంజలో వెళ్తారా పోనీ? లేదు లేదు, వాళ్ళు మార్కెట్ ఇప్పుడు మార్కెట్ వాళ్ళకి అక్కడ కనెక్ట్ అవుతారు, ఈ ఆ మార్కెట్ కనెక్ట్ అవుతారు అంతే. నెక్స్ట్ వాళ్ళు ఇంకొక సినిమా హిట్ అయితే అప్పుడు
ఇతనికి పోటీ ఇస్తారా లేదా అనేది అప్పుడు అనుకోవాల్సిన మాట. ఇది ఓపెనింగ్ కాబట్టి ఇతనికి పోటీ ఇస్తారు అనే మాట రాదు. ఇప్పుడు ఏ రేంజ్లో వీళ్ళు మార్కెట్ని అట్రాక్ట్ చేస్తారు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ పిక్చర్ వాళ్ళు సోలోగా కనుక ఒక సినిమా, రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ సోలోగా అక్కడ బలమైన సక్సెస్ సాధిస్తే అప్పుడు ఇతనికి పోటీనా కాదా అనేది మాట వస్తుంది. సో ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే, అంటే సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం పెద్ద విషయమే. సో ఇలాంటి సినిమాలు తీసి సక్సెస్ అవ్వాలంటే అది రాజమౌళికే సాధ్యమవుతుంది. సో నెక్స్ట్ కూడా పాన్ ఇండియా సినిమా అంటే జస్ట్ రాజమౌళి అయితేనే చెయ్యాలి అనే పరిస్థితి వస్తుంది అంటారా ఆఫ్టర్ దిస్ రిజల్ట్? అంటే రాజమౌళి గారు ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు మొదటి నుంచి. అంటే నోన్స్ అంటే సబ్జెక్ట్లో అది అష్ట దిగ్బంధనం చేస్తాడు ఆయన. ఎగ్జాక్ట్లీ అడవి రాముడు సినిమాకి రాఘవేంద్రరావు గారు ఎలాగైతే అష్ట దిగ్బంధనం చేశారు ఆ ఫార్ములాని నమ్మాడు అతను. నమ్మి అదే పద్ధతిలో తీస్తాడు ఆయన సినిమా, ఏ కథ అయినా కానివ్వండి. దాన్ని అసలు ఎక్కడ దానిలో వేలు పెట్టడానికి వీలు లేని పద్ధతిలో డిజైన్ చేసుకుంటాడు ఏ ప్రతి క్యారెక్టర్ని. దానిలో 100 సినిమా రిఫరెన్స్లు ఉండొచ్చు, దాన్ని దేన్ని కేర్ చేయడు ఆయన. క్యాపీ క్యాట్ అన్నా కానీ ఆయన ఏమి పట్టించుకోడు. మీకు అడవి రాముడు సినిమా ఒరిజినల్గా ఒక కన్నడ సినిమా నుంచి తీసుకున్నారు లైన్. ఆ టైంలో హిట్ అయిన 7-8 హిందీ సినిమాల సీన్లు ఉంటాయి దానిలో. ఓకే, ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క సీన్ తీసుకుని వాడేసుకున్నారు నిర్మోహమాటంగా. షోలేలో 2 సీన్లు ఉంటాయి అడవి రాముడిలో. ధర్మేంద్ర మా సినిమా ఉంటుంది, దానిలో 2-3 సీన్లు ఉంటాయి. అలా వాళ్ళ ఇష్టం. ఆ టైంలో వచ్చిన ఒక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చి గుమ్మడి ఫ్లాష్ బ్యాక్గా వాడేసుకున్నారు. ఆ టైంలో వచ్చిన కథలు, నవలలు, సినిమాలు అన్నిటినీ వాడేసుకున్నారు. అది నచ్చింది ఈయనకి, ఆ ఫార్ములా నచ్చింది. నచ్చి తను ప్రతి సినిమాలోనూ ఆ పనిచేస్తాడు ఈయన. మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను పోస్టర్ డిజైన్ నుంచి మొదలు పెడితే సినిమా క్లైమాక్స్ సీన్ వరకు దాదాపు 10-20 పోలికలు తీసుకొస్తారు బయటికి ఆడియన్స్. అది ఒక క్విజ్ పజిల్ అనుకుంటారు తప్ప అతను ఎవరు పెద్దగా తిట్టుకోరు. కాబట్టి ఆ గేమ్ ఆడుతున్నాడు ఆయన. కాబట్టి ఆ త్రిబులార్లో ఈ ప్రాబ్లం ఉండదు, అలా వెళ్ళిపోవాలి. లేదంటే కనుక ఎమోషన్ వర్కౌట్ చేయదలుచుకుంటే ఇంకొంచెం బెటర్గా పనిచేయాలి డైరెక్టర్లు. ఇలా లూజ్గా వదిలిపెట్టకూడదు, అది ఒక గుణపాఠం ఈ సినిమా. మీరు ఎమోషనల్ డ్రామా చేయాలి, ఫైట్లు పాటలు లేకుండా జనాలను కూర్చోబెట్టగలిగే ఎమోషనల్ డ్రామా అనుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కన్విన్సింగ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి తీసుకోవాలి. దాన్ని పిక్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. రెండోది, తను చాలా కాలంగా నమ్ముతున్నాడు ఆ పాయింట్ని, అది వర్కౌట్ అవుతుంది అవుతుందని నమ్ముతున్నాడు ఆయన. ఆ నమ్మకాన్ని దెబ్బకొట్టింది ఈ సినిమా విషయంలో. ఓకే, అంటే జాతకాలు ఉన్నాయా లేదా అంటే అసలు ఆ గేమే రాంగ్. దాన్ని పట్టుకొచ్చి విధితో కంపేర్ చేసి ఈ గేమ్ ఆడటమే కొంచెం ఇబ్బందికరమైన ఆట. అదే ఆడేశాడు ఆయన. అది జనాలు బలిపశువులు అయ్యారు అక్కడ. ఆడియన్స్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి సినిమాలు తీయటం ద్వారా.